చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్ అలర్ట్ అవుతోంది. కరోనా కేసులు పెరిగినా తట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఇందులో చాలా మంది పాజిటివ్ గా తేలుతున్నారు. దీంతో వారిని ఐసోలేట్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరిగితే ఎలా డీల్ చేయాలన్న విషయంపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య రాష్ట్రాలకు సూచనలు చేశారు. హాస్పిటల్స్ లో ఐసీయూ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆయుష్ డాక్టర్లు, ఆశా అంగన్వాడీ వర్కర్లు, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బంది ఇలా ఎంతమంది అందుబాటులో ఉన్నారన్న విషయాలపై ఇవాళ సరిచూసుకోనున్నారు. మన్సుఖ్ మాండవ్య ఇవాళ ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్ వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కరోనా పాండమిక్ ను ఎదుర్కొనేలా మాక్ డ్రిల్స్ చేపడతామని, లోపాలను సరిచేసుకునేందుకు చర్యలు చేపడతామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో జరిగిన మీటింగ్ లో మన్సుఖ్ మాండవ్య చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుతానికి కరోనా కేసులు కంట్రోల్లోనే ఉన్నా పక్క దేశాల్లో పెరిగిన కేసులతో అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలో థియేటర్ల లోపల, విద్యా సంస్థల్లో మాస్కులు తప్పనిసరి చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైన ఆంక్షలు పెడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, కరోనాను ఎదుర్కొనేందుకు ఇవాళ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ అప్పన్న, ఇప్పటికే వారం క్రితం నుంచి కూడా కేంద్రం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ల్లో చూసిన ఎక్స్పీరియన్స్ను బట్టి మళ్ళీ నాలుగో వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా రోజు రోజుకి కూడా ఒక్కో ప్రకటన కేంద్రం విడుదల చేస్తూ ఉంది. అందులో భాగంగానే నిన్న కరోనా మాక్ డ్రిల్ ప్రతి రాష్ట్రంలోనూ, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఖచ్చితంగా మాక్ డ్రిల్ చేయాలని చెప్పి ఆదేశించింది. దీంతో ఢిల్లీ కావచ్చు, అలాగే గుజరాత్, దాంతోపాటు కర్ణాటక, మన రాష్ట్రం, అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా మాక్ డ్రిల్ అనేది చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఉదయం 9-10 గంటల నుంచే ప్రతి హాస్పిటల్లో కూడా మాక్ డ్రిల్ చేసే విధంగా ఆయా హాస్పిటల్స్ సన్నద్ధమయ్యాయి. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, అలాగే పిహెచ్సిలు, చిన్న చిన్న క్లినిక్స్ ఏవైతే ఉంటాయో అన్ని చోట్ల కూడా, అంటే మనకి ఫస్ట్ వేవ్లో మాత్రమే కరోనా అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్ చేసినప్పటికీ కూడా సెకండ్ అండ్ థర్డ్ వేవ్ల నుంచి ప్రైవేట్లో కూడా ట్రీట్ చేశారు. కాబట్టి రేపు కరోనా కేసులు పెరిగితే కనుక ఆల్ హాస్పిటల్స్లో అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని చెప్పి కేంద్రం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రైవేట్ అండ్ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ కరోనా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ విషయానికే వస్తే కనుక మనకి మొదటి వేవ్ నుంచి కూడా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి గాంధీ హాస్పిటల్కి అరౌండ్ 9:30-10 o'clock కి డిఎంఈ రమేష్ రెడ్డి కూడా వస్తున్నారు. అలాగే అతనితో పాటు మరింత మంది ఉన్నత అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంది. గాంధీ హాస్పిటల్లో అన్నీ ఉన్నాయా లేదా, ముఖ్యంగా మాస్కులు కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, అలాగే బెడ్స్, ఐసోలేషన్లో ఉంచడానికి బెడ్స్, అలాగే వెంటిలేటర్స్, దాంతోపాటు ఈ మాస్కులు, N95 మాస్కులు, స్టాఫ్, ముఖ్యంగా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో చూస్తే కనుక స్టాఫ్ కొరత కూడా ఉంది. కాబట్టి స్టాఫ్ ఉన్నారా లేదా, అలాగే దాని కింద ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, వైద్య సిబ్బంది ఉన్నారా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ అధికారికంగా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే గాంధీ హాస్పిటల్తో పాటు కింగ్కోటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ఇలా అన్ని హాస్పిటల్స్లో కూడా దానికి సంబంధించి అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. అలాగే పిహెచ్సిల విషయాలకు వస్తే కనుక ఇటు వ్యాక్సినేషన్ కావచ్చు, అలాగే కరోనా టెస్టింగ్కి సంబంధించి ఎక్కువగా పిహెచ్సిలోనే జరిగాయి. కాబట్టి పిహెచ్సిలో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ ఉన్నాయా లేదా, అలాగే కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సిన్ ఉందా లేదా, అలాగే పిహెచ్సిలో ముఖ్యంగా స్టాఫ్ కొరత ఉందా లేదా, ఇలా అంటే ఒకవేళ ఫోర్త్ వేవ్ వస్తే రోజుకి 5,000 చప్పున కేసులు వస్తే కనుక ఇక్కడ పరిస్థితులు ఏంటి అన్న దాని మీద పూర్తిగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే అధికారికంగా రాజారావు చెప్పిన ప్రకారంగా చూస్తే కనుక మాక్ డ్రిల్ అనేది ఆయా ఏదైతే హాస్పిటల్లో వార్డులు ఉన్నాయో వార్డుల్లోకి వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. కానీ కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారంగా అట్లా కాకుండా ఓన్లీ 76 కాలమ్స్తో ఒక పేపర్ ఇచ్చారు. ఆ కాలమ్స్లో వ్యాక్సినేషన్ కావచ్చు, ఐసోలేషన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, అలాగే వెంటిలేటర్స్, శానిటైజర్స్, N95 మాస్కులు, ఇలా అన్నీ ఉన్నాయా లేదా అని ఈ 76 కాలమ్స్ ఇచ్చారు. ఆ కాలమ్స్ ప్రకారంగా మన దగ్గర బెడ్ కెపాసిటీ ఎంత, అలాగే ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, వెంటిలేటర్స్
ఎన్ని అన్ని టిక్ పెట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ 76 కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత ఆ సర్క్యులర్ ఆ పేపర్ ఏదైతే ఉందో దాని కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది అని మనకి రాజారావు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో కావచ్చు అలాగే పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో పూర్తిగా దీనికి సంబంధించి ఫోర్త్ వేవ్ వస్తే ఎట్లా ఉండబోతుంది అలాగే ఒకవేళ ఎన్ని కేసులు వస్తే మన దగ్గర ఎంత కెపాసిటీ ఉంది ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే విదేశాలలో చైనాతో సహా జపాన్ కొరియా సౌత్ కొరియా ఇలా పలు ప్రాంతాల పలు దేశాలలో మొత్తం కరోనా ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటికే విదేశీయుల నుంచి వచ్చే వాళ్ళపై ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి ఏ దేశం నుంచి అయినా సరే మన దేశానికి వచ్చే వెసులుబాటు ప్రస్తుతానికి ఉంది కాబట్టి వీళ్ళలోనే ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయి కాబట్టి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే విదేశీయులు ఎవరైతే వస్తున్నారో బీహార్లో కావచ్చు 4 కేసులు పాజిటివ్ వచ్చాయి. ప్రస్తుతానికి ఇంకా మన రాష్ట్రంలో అంటే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారికంగా కేసులు వచ్చాయి అని ప్రకటించినప్పటికీ కూడా కొంతవరకు ఒక భయం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు చూసినా కూడా అప్రాక్సిమేట్లీ ఒక వారం క్రితం వరకు చూస్తే 5-6 కేసులు కనిపించగా ఇప్పుడు ప్రజెంట్ గడిచిన 24 గంటల్లో 12 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే వారం క్రితం 34-35 మంది హోమ్ ఐసోలేషన్లో కావచ్చు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో ఈ కేసులు 65కు పెరగడం జరిగాయి. సో దీని బట్టే లైట్గా పెరుగుదల అనేది కనిపిస్తుంది. రాష్ట్రంలోనే కాదు మనం దేశంలో చూసినా కూడా అరౌండ్ 200-300 వరకు కూడా కేసెస్ నమోదవుతున్నాయి. అంటే రోజు రోజుకి కూడా స్వల్పంగా కేసులు పెరగడం అనేది చూస్తున్నాం. సో దీని బట్టి ఖచ్చితంగా వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఇది ఇటు అధికారులు కావచ్చు వైద్యులు కూడా చెప్తున్నారు కాబట్టి కొంతవరకు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా మోడ్రిల్ని లైట్ తీసుకోకుండా ఇటు ప్రభుత్వ హాస్పిటల్స్ పిహెచ్సిలు కావచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అని కూడా కేంద్రం చెప్పడంతో ప్రతి హాస్పిటల్లో కూడా ఈ మోడ్రిల్స్ అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ కూడా ఆయా హాస్పిటల్స్లో మాత్రం ఆ మోడ్రిల్ నిర్వహిస్తున్నట్లుగా అక్కడ అధికారులు కూడా ఇంత క్రిందమే నేను ఒక్కొక్కరికి కాల్ చేస్తే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం మరొక నెల 2 నెలల్లో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దాన్ని కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని వెంటిలేటర్స్ కూడా పనిచేయట్లేదు అని మనకి అధికారికంగా చెప్పడం జరిగింది. సో ఆ వెంటిలేటర్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆక్సిజన్ చాలా అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ పనిచేస్తున్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఈ మోడ్రిల్లో భాగంగా రాష్ట్రాలు కావచ్చు కేంద్ర పాలిత ప్రాంతాలు సాయంత్రానికి ఒక గైడ్ లైన్స్ అయితే అంటే వాళ్ళు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారు వాళ్ళ దగ్గర ఏ కొరత ఉంది అనేది కూడా కేంద్రానికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఏ హాస్పిటల్స్లో ఏ రాష్ట్రాల్లో ఎంత అవసరం ఉంది ఒక ఎస్టిమేషన్ వేసుకుని దానికి తగ్గట్లుగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం లేదు అంటే కనుక కేంద్రం నుంచి ప్రతిదీ కూడా పంపించడం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.